మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భార్యాభర్తల భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కుంభరాశి వారి జాతకులు కలలో కూడా ఊహించని విధంగా అతి పెద్ద శుభవార్తను త్వరిత గతిన అందుకోబోతున్నారు కంట కన్నీరు వస్తుంది మీకు ఇలా జరుగుతుందని ఊహలో కూడా ఊహించి ఉండరు అంత త్వరిత గతిన మీకు సంతోషం కలగబోతుంది ఇదంతా లక్ష్మీదేవి కృప కటాక్షమే అంటున్నారు పండితులు అయితే అసలు కుంభరాశి వారి జాతకులు ఎలా ఉండబోతుంది గోచర రీత్యా ఎటువంటి ఫలప్రదమైన ఫలితాన్ని మీరు ఊహించుకోనంత ఫలితాన్ని పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియో लकी दम కుంభరాశి జాతికులు మీ కళ్లను మీరే నమ్మలేకపోతారు త్వరలో అతి పెద్ద శుభవార్త వినిపించబోతుంది ఆనందంతో మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు ఈ రాశి జాతికుల యొక్క జాతకం ప్రకారం ఈ అతి పెద్ద శుభవార్త అయితే వినబోతూ ఉన్నారు అయితే ఏ శుభవార్త ఆనంద బాష్పాలతో కన్నీళ్లు పెట్టుకునే ఆ యొక్క వార్త ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామో ముందుగా ఈ రాశి వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే గనక మంచి తెలివితేటలు అలాగే బంధుత్వ ప్రీతి లోపకార బుద్ది అమితమైన ప్రేమానురాగాలు బంధాలను కాపాడుకోవడం కోసం చూపించే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి మంచి లక్షణాలు ఉంటాయి ప్రజా ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు ఎవరైనా చిన్న సాయం చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు వారికి తిరిగి సాయం చేయడం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు ఉన్నటువంటి మనుషులు ఎక్కువగా కుంభరాశిలోనే ఎక్కువగా ఉంటారు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు జీవిత భాగస్వామిని సంతానాన్ని అమితంగా ఇష్టపడతారు కుటుంబ సభ్యులపై ఎన్నలేని మమకారాన్ని పెంచుకుంటారు ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనుక వీరు ఇతరులకు సాయం చేస్తారు కానీ ఇతరులు వీరికి అవసరమున్నప్పుడు సాయం చేయడానికి నిరాకరిస్తారు ఇటువంటి సందర్భాలు వీరి జీవితంలో కోకొల్లలు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ రాశి జీవితంలో నమ్మిన వ్యక్తులే ఎక్కువగా మోసం చేసే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వారు సన్నిహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు పని చేసే చోట వ్యక్తులు కూడా కావచ్చు అనేక రకాలుగా సమస్యల ఊబిలోకి మీరు చిక్కుకుని బాధపడిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అయితే ఈ రాశి స్త్రీల విషయంలో కానీ పురుషుల విషయంలో కానీ అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో తగాదాలు ఉండవచ్చు సన్నిహితంగా నమ్మిన వ్యక్తులే మోసం చేసి ఉండవచ్చునో కొత్తగా మీ యొక్క జీవితంలోకి వచ్చి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు కూడా ఉండొచ్చు ఇలా అనేక రకాలుగా మీరు ఇబ్బందులు పడ్డారు అయితే మీ యొక్క జీవితం మంచి గమ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నది అయితే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఇంకొంతమందికి ప్రశాంతత లేకపోవడమో నమ్మిన వ్యక్తులు మోసం చేయడమో పనిచేసే చోట పై అధికారులతో ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా వారు దురుసుగా ప్రవర్తించడమో ఎంత పని చేసినా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడమో మీ యొక్క శ్రమను గుర్తించకపోవడము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న కుంభరాశి జాతికులు త్వరలోనే అతి పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఏ రంగంలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడాను ఆ ఇబ్బందుల నుంచి బయటపడబోతూ ఉన్నారు ఖచ్చితంగా ఇలా జరుగుతుంది ఇదంతా ఖచ్చితంగా ఇలా జరుగుతుంది ఇదంతా ఈశ్వరేచ్ఛ ప్రతి ఒక్క మనిషికి కూడాను ఒకే రకమైన సమస్య ఉండదండి ప్రతి మనిషికి వేరువేరు సమస్యలు ఉంటాయని మీరు ఏ కోవకు చెందిన వారైనా అంటే జీవితంలో ఆర్థిక సమస్యలు అయినా అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నా ఉద్యోగం చేసే చోట సవాళ్లు ఉన్నా వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారంలో ఊహించని నష్టం కలిగిన ఇటువంటి పరిస్థితుల నుంచి లాభాలు రావడమో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడమో వినియోగదారులతో కావచ్చు వ్యాపార భాగస్వామ్యులతో కావచ్చు అనుకోకుండా గొడవలు జరుగుతున్నట్లయితే గనక ఆ గొడవలకు తగు పరిష్కారం మార్గం దొరకడమో ఇలా అతిపెద్ద శుభవార్తను అయితే త్వరిత గతిన వీరు అందుకోబోతున్నారు గోచార రీత్యా ఇలా జరగబోతుంది కొంతమందికి వివాహం జరగడం అనేది జీవితానికి సంబంధించి అతిపెద్ద కోరిక మరికొంతమంది మందికి విదేశీ యానము ఇంకొంతమందికి విదేశాలకు వెళ్లడం అనేది కోరిక అయితే మంచి ఉద్యోగం పొందుకోవడం ఒకరికి కోరిక మరికొంతమందికి అధికారులతో వారు ప్రశంసలు పొందుకోవాలి అనేది కోరిక ఆర్థిక పెరుగుదల ఉండాలి ప్రమోషన్లు కావాలి అనేది కోరిక ఇటువంటి అన్ని కోరికలు తీరే విధంగా పరిస్థితులు అయితే మీకు అనుకూలంగా మారబోతున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి